కేంద్ర మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారు? కొత్త వాళ్లకు అవకాశం ఉంటుందా? పాత వారిలో మార్పులు చేర్పులు ఉంటాయా? ప్రస్తుతం ఇదే ఉత్కంఠ కొనసాగుతోంది. మోడీ, అమిత్ షాతో పాటు ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో ఎంపిక ప్రక్రియ ఢిల్లీ వేదికగా జరుగుతోంది. మరోవైపు ఈసారి మంత్రివర్గాన్ని కుదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కేవలం 30 నుంచి 32 మందితో పాలన కొనసాగించే ఛాన్సెస్ ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. మోడీ, అమిత్ షా కూడా ఇదే భావనలో ఉన్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇద్దరు మహిళలకు కీలక శాఖలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. ఇక రాజ్నాథ్ మంత్రిగా కొనసాగటం పక్కాగా కనిపిస్తోంది. అలాగే అరుణ్ జైట్లీ స్థానంలో అమిత్ షాను తీసుకుంటారా, లేక రానున్న రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తారా అన్నది తేలాల్సి ఉంది. కేంద్ర మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారు? కొత్త వాళ్లకు అవకాశం ఉంటుందా? పాత వారిలో మార్పులు చేర్పులు ఉంటాయా? ప్రస్తుతం ఇదే ఉత్కంఠ కొనసాగుతోంది. మోడీ, అమిత్ షాతో పాటు ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో ఎంపిక ప్రక్రియ ఢిల్లీ వేదికగా జరుగుతోంది. మరోవైపు ఈసారి మంత్రివర్గాన్ని కుదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కేవలం 30 నుంచి 32 మందితో పాలన కొనసాగించే ఛాన్సెస్ ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. మోడీ, అమిత్ షా కూడా ఇదే భావనలో ఉన్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇద్దరు మహిళలకు కీలక శాఖలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. ఇక రాజ్నాథ్ మంత్రిగా కొనసాగటం పక్కాగా కనిపిస్తోంది. అలాగే అరుణ్ జైట్లీ స్థానంలో అమిత్ షాను తీసుకుంటారా, లేక రానున్న రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తారా అన్నది తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ అందిస్తారు. అరుణ, మోడీ కేబినెట్ లో ఎవరెవరికి చోటు దక్కనుంది? ఈక్వేషన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? మీరు చాలా టఫ్ క్వశ్చన్ అడుగుతున్నారని చెప్పగలను. ఎందుకంటే ఎవరెవరు ఉంటారు అన్నది కేవలం ప్రధానమంత్రికి మాత్రమే తెలుసు. ప్రధానమంత్రి ఈ విషయమే చాలా స్పష్టంగా పార్లమెంటు సెంట్రల్ హాల్లోనే ఆయన తన తొలి ప్రసంగంలోనే చాలా క్లియర్గా చెప్పారు. మంత్రి పదవులు ఎవరెవరికి వస్తాయన్న దానిపైన పార్టీ నాయకులు ఎవరూ లీకులు ఇవ్వద్దు, మీడియా సంస్థలు మంత్రి పదవులు ఎవరికి వస్తాయి అన్న విషయాన్ని నిర్ణయించరు అని ఆయన చాలా గట్టిగా తన పార్టీ నాయకులకి ఈసరికే సూచన ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, కొన్ని నామ్స్ ఫిక్స్ చేసుకున్నాము, కొన్ని రకాలైన అంటే కొన్ని రకాలైన పద్ధతుల ప్రకారం ఎన్నుకుంటాము, కొన్ని నామ్స్ ప్రకారం ఎన్నుకుంటాము, ఆ నామ్స్ లో ఎవరైతే ఫిక్స్ అవుతారో వాళ్ళకి మంత్రి పదవులు దొరుకుతాయి అని చెప్పి ప్రధానమంత్రి ఈసరికే స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి మంత్రి పదవులు ఎవరికి వస్తాయి అనేది చెప్పడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారాన్ని స్వయంగా ప్రధానమంత్రి, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్ఎస్ఎస్ ఈ మూడు కలిపి చేస్తున్నాయి. ఇంకో మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా చాలా లాంగ్ టర్మ్ ఆలోచించి కానీ నిర్ణయం తీసుకోదు. మనం గమనించినట్లయితే 2014 ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ ఎన్నికల తర్వాత తీసుకున్న ప్రతి డెసిషన్ కూడా నెక్స్ట్ ఎలక్షన్కి ఉపయోగపడేలాగానే బీజేపీ తీసుకుంది. మనం గమనించినట్లయితే స్మృతి ఇరానీ 2014 అమేఠీలో రాహుల్ గాంధీకి ఎదురుగా క్యాండిడేట్గా నిల్చున్నారు. ఆమె ఓడిపోయారు, కానీ ఆమెకు రాజ్యసభ ఇచ్చి, ఆమెకి మంత్రి పదవి ఇచ్చి, ఆమెకి ఒక ఇంపార్టెన్స్ ఉండేలాగా బీజేపీ ఎప్పుడు కూడా ఆమె నిలబెట్టింది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో మళ్ళీ ఆమెని రాహుల్ గాంధీ ఎదురుగా కంటెస్టెంట్గా నిలబెట్టడం, ఆమె గెలిచేలాగా ఒక ప్లాట్ఫామ్ తయారు చేయడం, ఈ విధంగా బీజేపీ వర్క్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరెవరికి మంత్రి పదవులు దొరుకుతాయి అన్నది చెప్పడం కష్టం. అయితే కొంత విశ్లేషించే అంటే ఏ విధంగా ఉండొచ్చు అన్నది కొంచెం విశ్లేషించడానికి డెఫినెట్గా ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా టాప్ 4 మినిస్ట్రీస్ కనుక మనం తీసుకున్నట్లయితే, ఫైనాన్స్, హోమ్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ, విదేశాంగ శాఖ, ఈ నాలుగుట్లో ఇద్దరు మహిళలకు స్థానం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 2014 కూడా సుష్మా స్వరాజ్కి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది, అలాగే నిర్మలా సీతారామన్కి డిఫెన్స్ మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సుష్మా స్వరాజ్ అసలు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆమెకు స్పీకర్ పదవి ఏమైనా వస్తుందా అన్న వార్తలు పార్టీ ఆఫీస్లో, బీజేపీ పార్టీ ఆఫీస్లో వినిపిస్తున్నాయి. ఇక ఈ టాప్ 4 మినిస్ట్రీస్లో ఇద్దరు మహిళలు ఎవరికి అవకాశం ఉంటుంది అన్నది కనుక విశ్లేషిస్తే, ఈసరికే డిఫెన్స్ మినిస్టర్గా నిర్మలా సీతారామన్ రాఫెల్కి సంబంధించి పలు విధాలైన అపోజిషన్ అటాక్లు చేసినప్పుడు ప్రధానమంత్రి మోడీని ప్రొటెక్ట్ చేస్తూ నిర్మలా సీతారామన్ పలుమార్లు ప్రెస్ ముందు మాట్లాడారు. అలాగే బాలాకోట్ వ్యవహారమైనా,
పుల్వామా వ్యవహారమైనా కూడా ఆమె మీడియాని చాలా హ్యాండిల్ చేయగలిగారు. కాబట్టి ఆమెకు అదే మినిస్ట్రీలో కొనసాగించే అవకాశం ఉంది. అలాగే ఇక ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీకి సంబంధించి చూసినట్లయితే స్మృతి ఇరానీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా అనేది ఉండే అవకాశం ఉందని చెప్పి పార్టీ ఆఫీస్లో కొంత వినపడుతుంది. అవకాశం ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే స్మృతి ఇరానీ ఒక జెయింట్ కిల్లర్గా అవతరించారు. రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఓడించడం, పీఎం క్యాండిడేట్గా కనిపించే రాహుల్ గాంధీని ఓడించడం అన్నది ఆమె చేశారు. కాబట్టి ఆమె ఒక జెయింట్ కిల్లర్గా మారారు. కాబట్టి ఆమెకి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ ఇస్తారా అన్నది గమనించాల్సి ఉంటుంది. ఇక హోమ్ మినిస్ట్రీకి చూసినట్లయితే రాజ్నాథ్ సింగ్నే హోమ్ మినిస్టర్గా కంటిన్యూ చేసి ఫైనాన్స్ మినిస్టర్కి సంబంధించి, ఫైనాన్స్ మినిస్ట్రీ అరుణ్ జైట్లీ ఇంతవరకు వ్యవహరించారు. అయితే అరుణ్ జైట్లీని కనుక ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన తన అనారోగ్య కారణాల వలన ఫుల్ టైం ఫైనాన్స్ మినిస్టర్గా ఉండలేకపోయారు. చాలా వరకు తన ఇంటి నుంచే బాధ్యతలు నిర్వర్తించే పరిస్థితి, అలాగే బడ్జెట్ సమావేశానికి కూడా ఆయన ఒకసారి హాజరు కాలేకపోయిన పరిస్థితి, ఇవన్నీ కనిపించాయి. కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ రోల్లోకి అమిత్ షాని తీసుకుంటారా లేదా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. దానిపైన అమిత్ షాని ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకుంటారా లేక పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగిస్తారా, ఇక్కడ అమిత్ షా అవసరం అన్నది పార్టీకి రెండు విధాలుగా కనిపిస్తుంది. ఎందుకంటే 2024 ఎన్నికల సరికి అప్పటికి నరేంద్ర మోదీకి 72 సంవత్సరాలు అవుతాయి. అప్పుడు మళ్ళీ బీజేపీ ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి పీఎం క్యాండిడేట్గా ఎవరిని ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుంది అన్న ప్రశ్న వస్తుంది. ఆ సమయానికి మోడీ 72 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిగా ఉంటారు. అటువంటి సమయంలో అమిత్ షా పనికొస్తారు. అయితే అమిత్ షాకి ఈ లోపల పాలనాపరమైన ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే మనం మోడీని కనుక చూసుకున్నట్లయితే ఆయన గుజరాత్ చీఫ్ మినిస్టర్గా వర్క్ చేశారు. తర్వాత పాలనాపరమైన అనుభవం ఉన్న వ్యక్తిగా తన తాను ఎలక్షన్స్లో ప్రొజెక్ట్ చేసుకున్నారు 2014, అలాగే 2019 కూడా తన ఒక పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తిగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకున్నారు. సో 2024 ఎన్నికల సమయానికి కూడా ఆ విధంగా ప్రొజెక్ట్ చేసుకోగలిగిన వ్యక్తి బీజేపీకి కావాల్సి ఉంటుంది. సో దానికోసం అమిత్ షాను ఇప్పుడే మంత్రిమండలిలోకి తీసుకుంటారా లేక ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి, ముఖ్యంగా బెంగాల్లో ఎలా అయినా సరే ఈసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో మోదీ అమిత్ షాల కాంబినేషన్ అన్నది ప్రతిసారి బీజేపీకి వర్కౌట్ అవుతుంది. కాబట్టి అమిత్ షాని మంత్రిమండలిలోకి తీసుకున్నట్లయితే పార్టీ అధ్యక్ష పదవి మరొకరికి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఆ పార్టీ అధ్యక్ష పదవి ఇంకొకరికి ఇచ్చినప్పుడు ఈ కాంబినేషన్లో కనుక ఏదైనా తేడా వస్తే ఎన్నికలు ఏ విధంగా ఉంటాయి అన్నది కూడా పార్టీ పరిశీలిస్తున్నట్లుగా కనపడుతుంది. కాబట్టి అమిత్ షాని మంత్రిమండలిలోకి తీసుకుంటారా, పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగిస్తారా, ఇతర రాష్ట్రాల ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉన్న నేపథ్యంలో అన్నది కీలక ఒక ఆసక్తికరమైన అంశంగా ఉంది. దానిపైన మోదీ ఎలాంటి వ్యూహంతో ఉన్నారు అన్నది చూడాల్సి ఉంటుంది. ఇక బెంగాల్కి సంబంధించినంత వరకు పార్టీకి అక్కడ నుంచి పెద్ద ఎత్తున ఎంపీ సీట్లు ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువగా అక్కడ ఎంపీ సీట్లు వచ్చాయి. అలాగే అక్కడ అసెంబ్లీలోన పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆశాభావంతో ఉంది. కాబట్టి బెంగాల్ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తెలంగాణలో 2014 మోదీ వేవ్ అన్నప్పుడు కూడా అక్కడ పెద్దగా ఎంపీ స్థానాలు సాధించలేదు. కానీ 2019 ఎంపీ స్థానాలు 4 వచ్చినాయి. కాబట్టి తెలంగాణలో కూడా టీఆర్ఎస్కి ప్రతిపక్షం మేమే అవుతాము, మేమే అక్కడ ఒక పార్టీగా ఎస్టాబ్లిష్ అవుతామని చెప్పి బీజేపీ పదే పదే చెప్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ప్రాముఖ్యత ఇచ్చేలాగా కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడ ఎలక్షన్స్ ఉంటాయో ఆయా రాష్ట్రాలన్నిటికీ కూడా కొంత ప్రాతినిధ్యం ఉండేలాగా ప్లాన్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇక మిత్రపక్షాలకు సంబంధించి ప్రధాని మోడీ తన పార్లమెంటు ప్రసంగంలో, సెంట్రల్ హాల్ ప్రసంగంలో మాట్లాడింది, ప్రభుత్వం ఏర్పాటు అన్నది మెజారిటీతో జరుగుతుంది కానీ అందరి సమ్మతితో ప్రభుత్వాన్ని నడపగలుగుతాము, కాబట్టి మిత్రపక్షాలకు ఖచ్చితంగా సముచిత స్థానం ఉంటుంది అని చెప్పి ఆయన మెసేజ్ ఇచ్చారు. కాబట్టి మిత్రపక్షాలకు కూడా ఆయన పర్టికులర్గా శివసేనకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే పాస్వాన్ ఈసరికే రాజ్యసభ గురించి ఆయన మాట్లాడుతున్నారు, తనకి రాజ్యసభ ఖరారు చేయాలని, అలాగే మంత్రి పదవి కావాలని కూడా వాళ్ళు పార్లమెంటరీ పార్టీ బోర్డు మీటింగ్ పెట్టుకుని పాస్వాన్కి మంత్రి పదవి తమకు దక్కితే పాస్వానే మంత్రిగా కొనసాగుతారని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పాస్వాన్కి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. సో మిత్రపక్షాలకు కొంత అవకాశం కల్పిస్తూ ఏ రాష్ట్రాల్లో అయితే ఎన్నికలు జరుగుతాయో ఆయా రాష్ట్రాల ప్రతినిధులకు కొంత అవకాశం కల్పిస్తూ మనం ఈసారి పార్లమెంట్లో చూస్తే 14%
మహిళలు పార్లమెంట్కి వచ్చారు, 78 మంది మహిళలు పార్లమెంట్కి వచ్చారు. కాబట్టి మహిళలకు కూడా కొంత సముచిత ప్రాధాన్యం ఇచ్చేలాగా పార్లమెంట్లో మంత్రిమండలిలో అవకాశం ఇచ్చేలాగా మోడీ ప్లాన్ చేస్తారా లేదా అనేది చూడాలి. మనం చూసినట్లయితే మేనకా గాంధీ కి మళ్ళీ అవకాశం వస్తుందా రాదా అనేది చూడాలి. ఎందుకంటే మేనకా గాంధీ తన ఎన్నికల ప్రచారంలో ఒక నోరు జారారామె, ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో మైనారిటీస్ నాకు ఓటు వేసినా వేయకపోయినా నేను గెలుస్తాను, అయితే మైనారిటీస్ నాకు ఓటు వేయకుండా నేను గెలిచినట్లయితే నా దగ్గరికి పని కోసం వాళ్ళు వచ్చినప్పుడు ఓట్లు వేసినప్పుడు మీరంతా ఎక్కడున్నారో అన్న ప్రశ్న ఖచ్చితంగా అడుగుతాను, ఇలాంటి మాటలు అన్నారు. ఇలాంటి మాటల పట్ల ఈ విధంగా మాట్లాడడం వలన ఆమె మంత్రి పదవి దక్కించుకోగలుగుతారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. అలాగే మహిళల్లో కొత్త వారికి ఎవరికైనా అవకాశం ఉంటుందా అన్నది చూడవలసి ఉంటుంది. సో ఇదంతా కూడా విశ్లేషణనే చెప్పొచ్చు. ఇది ఖచ్చితంగా ఇలా జరుగుతుంది అని చెప్పలేము, ఎందుకంటే మోడీ ఒక అన్ప్రెడిక్టబుల్ నాయకుడు, ఆయన ఏం చేస్తారనేది ఆయనకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మొత్తం ఎక్సర్సైజ్ అనేది క్లోజ్ డోర్లో జరుగుతుంది. మోడీకి, అమిత్ షాకి, అలాగే ఆర్ఎస్ఎస్కి మాత్రమే తెలిసిన వ్యవహారం ఇది. వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నారు, ఆ నియమ నిబంధనలు ఎవరైతే ఫిక్స్ అవుతారో వాళ్ళకి మాత్రమే మంత్రి పదవులు దొరుకుతాయి. ఈసరికే మోడీ ఎంపీ, కొత్తగా వచ్చిన ఎంపీలు ఎవరు కూడాను మీడియాతో విపరీతంగా ఇంటరాక్ట్ అవ్వద్దని, మీడియాతో మాట్లాడవద్దు, మీడియాతో మాట్లాడి ప్రతిసారి మీడియాలో దర్శనం ఇవ్వాలని ప్రయత్నం చేయవద్దు అని చెప్పి ఆయన గట్టిగా వార్న్ చేసినట్లుగానే ఇంచుమించుగా చెప్పారు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో. అలాగే మంత్రి పదవులకు సంబంధించి ఎవరైతే ఓకల్గా ఉంటారో వాళ్ళకు కూడా ఆయన ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు. మంత్రి పదవులు కట్టబెట్టేది న్యూస్ పేపర్ల హెడ్లైన్లో కాదు, ఛానళ్లలో కాదు, మీడియా సంస్థలు కాదు. మేము కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకున్నాం, ఆ నియమ నిబంధనల్లో ఎవరు ఫిక్స్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇస్తామని ఈసరికే మోదీ చెప్పడం జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ మంత్రి పదవి ఎవరికి ఇచ్చినా కానీ కీలక నిర్ణయాలన్నీ కూడా మోడీ తన ఆధ్వర్యంలోనే ఆయన తీసుకుంటారు. మనం చూసినట్లయితే ఫైనాన్స్ మినిస్ట్రీ నోట్ బందీ విషయం చూసినట్లయితే అంత స్థాయి ఉన్న మంత్రి అరుణ్ జైట్లీ ఉన్నప్పటికీ కూడా స్వయంగా మోడీనే వచ్చి నోట్ బందీని, అంటే నోట్ల రద్దుని అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి మొత్తం మంత్రిమండలిని కూడా 60 మంత్రిమండలి ఏవైతే ఉన్నాయో వాటిలో 30 నుంచి 32 చేస్తారని కూడా చెప్తున్నారు. కాబట్టి ఎక్సర్సైజ్ మొత్తం చాలా క్లోజ్ డోర్లో జరుగుతుంది. ఇప్పుడు మనం ఇస్తున్న అప్డేట్ అంతా కూడా ఇది కేవలం విశ్లేషణ మాత్రమే, ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది అనేది చెప్పడం చాలా కష్టం. ఓకే, థ్యాంక్ యూ అరుణ. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Fatherly, lightly, so so snuggly, gently lift me, Lord me.